కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు, జగ్గంపేట, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యేలు షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని అధిష్టానం తేల్చి చెప్పింది. అమరావతికి పిలిపించుకుని పార్టీ పరిశీలకుడు మిథున్ రెడ్డి తీరిగ్గా షాక్ ఇచ్చారు. వారి స్థానాల్లో ఎవరికి టికెట్ ఇస్తామనేది చెప్పి సహకరించాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. తమకు టికెట్ లేదనడంతో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ ను నేరుగా కలిసి తేల్చుకుంటామని తెగేసి చెప్పినట్లు సమాచారం. అధిష్టానం సీటు నిరాకరించడంతో జగ్గంపేట ఎమ్మెల్యే చెంటుబాబు ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాల్టి సమావేశంలో చంటిబాబు ఏం ప్రకటిస్తారు అని పార్టీలో టెన్షన్ నెలకొంది. ఇక ఇప్పటికే జగ్గంపేట సీటు తనకే ఇస్తున్నారు అని మాజీ మంత్రి తోట నరసింహం ప్రకటించుకున్నారు. తాజా పరిణామాలతో 3 నియోజకవర్గాల వైసీపీలో కాకముతలైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు నాయుడు తెలుసుకుందాం. అప్పారావు, వైసీపీలో చాలా వరకు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, కాకినాడ జిల్లాలో 3 ఎమ్మెల్యేలకి వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చిందని చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు కూడా ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల్ని దాదాపుగా బలి చేస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో ఒక కుదుపు కుదుపుతున్నాయని చెప్పాలి. ఇటీవల రాష్ట్రంలో 11 చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు మార్చేసిన వైసీపీ అధిష్టానం, తాజాగా కాకినాడ జిల్లాలో ప్రతిపాడు, జగ్గంపేట, పిఠాపురం 3 ఎమ్మెల్యేలు కూడా సీటు లేదని చెప్పేసినట్టు పక్కా సమాచారం తెలిసింది. అందులో భాగంగా నిన్న ఈ 3 ఎమ్మెల్యేలు అమరావతికి పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి పిలిపించుకొని వాళ్ళు విడివిడిగా సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని చేశారు. చేసి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని, పార్టీ కోసం పనిచేస్తే తిరిగి ప్రభుత్వం అధికారులకు వస్తే ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పి నచ్చ చెప్పినట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఈ 3 ఎమ్మెల్యేలు కూడా విడివిడి సమావేశంలో తాము ఖచ్చితంగా పోటీ చేసి తీర్చాలని టికెట్ ఇవ్వాలని చెప్పి కొంత తిరుగుబాటు లేవనెత్తిన తెలిసింది. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులు కుదరదని, ఇప్పటికే కొత్త క్యాండిడేట్లు కూడా ప్రకటించేశామని, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారని, వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పి మిథున్ రెడ్డి కూడా ప్రకటించారు. అందులో భాగంగానే నిన్న జగ్గంపేటలో మాజీ మంత్రి తోట నరసింహం జగ్గంపేట సీటు తనకే ప్రకటించబోతున్నా కూడా అధికారికంగా ప్రకటించుకున్నారు. అదేవిధంగా ప్రతిపాడులో మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు మరదలు జానకి కూడా తనకు సీటు ఖరారైపోయిందని చెప్పి ప్రతిపాదులు కూడా ప్రచారం మొదలుపెట్టారు. అదేవిధంగా పిఠాపురంలో పెన్నం దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీత కూడా సీటు ఖాయమైపోయిందని చెప్పి కూడా ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే 3 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులు ఒక రకంగా ప్రచారం కూడా ముందే మొదలుపెట్టేశారు. వాళ్ళ అనుచరులు కూడా క్యాండిడేట్ తమవాడే అని చెప్పి కూడా ప్రచారం మొదలుపెట్టడం వైసీపీలో కాకరెగుతుందని చెప్పాలి. మరోపక్క అయితే నిన్న మిథున్ రెడ్డి 3 ఎమ్మెల్యేలకి టికెట్ లేదని చెప్పేసిన నేపథ్యంలో తాము జగన్తోనే తాడోపేట తెలుసుకుంటామని, జగన్ అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా కోరారు. అయితే ప్రస్తుతం అయితే జగ్గంపేట ఎమ్మెల్యే అపాయింట్మెంట్ కోసం చూసి రాకపోవడంతో ఈ రోజు విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేశాడు. అయితే మూకుమ్మడిగా రాజీనామాలు చేసే అవకాశం ఉందని చెప్పి ఆయన అనుచరులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ అయితే పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే తన నిర్ణయం తాము తీసుకుంటాయని చెప్పి కాస్త కటువుగానే నిన్న మిథున్ రెడ్డి సమక్షంలో చెప్పినట్టు తెలిసింది. ఓ రకంగా చెప్పాలంటే 3 నియోజకవర్గాల్లో వైసీపీకి సంబంధించి మొదటి నుంచి ఈ 3 టికెట్లు ఇవ్వమని చెప్పి అదే పని ప్రచారం జరుగుతుంది. దాని తగ్గట్టుగానే మీ 3 టికెట్ ఇవ్వబోమని నిన్న మిథున్ రెడ్డి కరాఖండిగా తేల్చి చెప్పడంతో ప్రస్తుతం ఈ 3 నియోజకవర్గాల్లో రాజకీయంగా కాకరేగిందని చెప్పాలి. ముఖ్యంగా అయితే మాజీ మంత్రి తోట నరసింహం అయితే వరుసగా ఆత్మీయ సమావేశాలు కార్యకర్తలతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత జగ్గంపేట ఎమ్మెల్యే చెంటిబాబుకు టికెట్ లేదని, తనకు జగన్ ప్రకటించేశారని కూడా చెప్పుకోవడం ఓ రకంగా పార్టీలో ముసం రాజుకుందని చెప్పాలి. ఈ విధంగా 3 చోట్ల కూడా వరుస కొన్ని రోజులుగా ఏదైతే కొత్తగా అభ్యర్థులు ప్రకటించబోతున్నారో వాళ్ళకి ప్రస్తుత ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వారు ముదిరిందని చెప్పాలని